దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచునుగాక, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి వెనుకడిలో మంచి దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మనం ఒక్కసారి గమనిస్తే ఆయన అంటున్నారు, మన ప్రార్థనలన్నీ సఫలపరచబడే మంచి రోజు వచ్చింది. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏది కలగాలి అని, ఏది జరగాలి అని మీరు ప్రార్థిస్తూ వచ్చారో ఆ ప్రార్థనలన్నీ నెరవేరే మంచి రోజు వచ్చింది. ఖచ్చితంగా మనం అడిగినవన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు అంటూనే కింద ఒక అద్భుతమైన మాట అన్నాడు, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలం చూపును. ఆయన జవాబు ఇవ్వటం ఆరంభిస్తే, ఆయన కార్యం చేయటం ఆరంభిస్తే, ఆయన మనల్ని రక్షించటం ఆరంభిస్తే ఇక ఆయన శక్తిని ఎవరాపగలరు? ఆయన దక్షిణ హస్త బలమేంటో చూపిస్తాడు. ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు దేవుని పాదాల దగ్గర మొరపెట్టారు, ప్రార్థించారు, దేవుణ్ణి ఏడ్చారు, వేడుకున్నారు. ఆ సమయంలో దేవాది దేవుడు వారి మూల్గులను విన్నాడు, వారి ప్రార్థనలు ఆలకించాడు, వారి మొరలన్నీ విన్నాడు. ఆయన మోషేను లేవనెత్తుకొని మోషేతో మాట్లాడుతూ అంటాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా నేను చూచాను, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరలన్నీ నేను విన్నాను, వారి దుఃఖమంతా నాకు అర్థమైంది, నేను ఆ ఐగుప్తీయుల చేతుల్లో నుండి వాళ్ళని విడిపించి రక్షించాలి అని అనుకుంటున్నాను. వారిని విడిపించడం మాత్రమే కాదు, విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించాలి అని నేను అనుకుంటున్నాను, దానికోసం నేను దిగొచ్చాను అన్నాడు. ఇక ఆయన దిగొచ్చి ఆయన కార్యం చేయటం ఆరంభించాడు. రక్షించాలి అనుకున్నాడు, వారి ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చే ఆ రోజు వచ్చింది, రక్షించాలని దిగొచ్చాడు. ఇక ఆయన బలం, ఆయన దక్షిణ హస్తబలం చూపించాడు. ఎలాగంటే వారిని అద్భుత రీతిలో విడిపించటానికి ఐగుప్తుల మీదకి 10 తెగుళ్ళు పంపించాడు. ఒక్కొక్క దెబ్బకు దెమ్మ తిరిగిపోయింది వాళ్ళకి. ఇన్నాళ్ళు ఇజ్రాయేలీని హింసలు పెట్టారు, ఇప్పుడు దేవుడు ఇజ్రాయేలీల పక్షాన ఐగుప్తుల్ని హింసించడం ప్రారంభించాడు. దండం పెట్టి వెళ్ళిపోండి అని పంపించేశారు. పంపించినట్టే పంపించి మరలా వెనక ఇనుప రథాల గుర్రాలు వేసుకొని వచ్చాడండి. వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వారు ఆగారు. ఎదర ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆయన హస్తబలం చూచారా, సముద్రాన్ని చీల్చేశాడు, ఆరిన నేలగా సముద్రంలో ఏర్పాటు చేశాడు. అదండి దేవుని హస్తబలం. అవతల ఒడ్డుకు వీరిని తీసుకుని వెళ్ళిపోతూ రాత్రి రాత్రి ఆయన వీరందరినీ మేఘస్తంభం పెట్టి అక్కడికక్కడే వారిని అందరినీ ఆపేశాడు. రాత్రంతా అక్కడక్కడ తిరిగేటట్టు చేశాడు. తెల్లారి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి అదే సముద్రంలో వారిని ముంచి చంపేశాడు. దేవుని దక్షిణ హస్త బలమేంటో అక్కడ ఇజ్రాయేలీలకు చూపించాడు. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనల్ని రక్షించటానికి దిగిరాబోతున్నాడు. మన ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వటానికి మన దేవుడు దిగిరాబోతున్నాడు. ఆయన దక్షిణ హస్త బలమేంటో చూపిస్తాడు. ఆయన ఇజ్రాయేలీలకు అలనాడు ఎలా చూపించాడు, ఈ వాగ్దానం వింటున్న మనందరికీ కూడా దేవుడు చూపించబోతున్నాడు. భయపడొద్దు, జడియొద్దు, మన ప్రార్థనలన్నీ సఫలపరచబడబోతున్నాయి. మన ప్రార్థనలన్నిటికీ జవాబులు వచ్చే మంచి రోజులు వచ్చినాయి. ధైర్యంగా ఉండండి, ఆనందించి సంతోషించండి, దేవుణ్ణి స్తుతించండి. ఈ వాగ్దానం మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. మా దిక్కు మీరే కదయ్యా, మా అండ మా ఆశ్రయం మీరే కదయ్యా, మీరు తప్ప మరెవరయ్యా మమ్మల్ని ఆదుకుంటారు అయ్యా. మీ వైపే చూస్తూ కన్నీళ్లతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రియుల ప్రార్థనలు అయ్యా మీరు ఆలకిస్తున్నారు. ఆ ప్రార్థనలకు జవాబు వచ్చే రోజు వచ్చింది అని విని మేము మీలో ఆనందిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు సఫలపరచబోతున్నారు అయ్యా. మమ్మల్ని రక్షించే రక్షకుడిగా మీరు దిగి రాబోతున్నారు. నీ దక్షిణ హస్త బలం చూపించబోతున్నారు. కృతజ్ఞతలు ప్రతి వ్యక్తి పట్ల. దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.